సరే, తాడిపత్రిలో ఎవరు గెలిచినా సరే, వాళ్ళు కానీ మీరు కానీ ఎవరైనా సరే, వాళ్ళంతా వాళ్ళ సామ్రాజ్యంలాగా ఫీల్ అయిపోతారు, లేకపోతే వాళ్ళు ఒక సామ్రాజ్యంలాగా భావిస్తారు. రూల్ బుక్స్ ఏమి పనిచేయవు ఇక్కడ, వాళ్ళు పెట్టుకుందే రూలు, అంతకుముందు వాళ్ళు కొంత చేస్తే దానికి మించి మీరు చేశారనేది అంటారు, దానికి ఏమంటారు? నేనైతే అదేం లేదు, కానీ నేను అట్లా చేసింటే ఎకరా భూమి 2 కోట్లు 3 కోట్లు 4 కోట్ల వరకు పోయింది. అతని పీరియడ్లో 1 కోటి కూడా పోలే ఇక్కడ. అట్లా ఇంతమందు అతను 5 సంవత్సరాల్లో అతను ఉన్నప్పుడు ఎంతమంది ఇండ్లు కట్టుకోగలిగినారు, ఎంతమంది షాపింగ్ కాంప్లెక్స్లు కట్టుకోగలిగినారు, ఈరోజు నేను వచ్చినాక ఎంతమంది ఇండ్లు కట్టుకున్నారు, ఎంతమంది షాపింగ్ కాంప్లెక్స్ ఫ్రీ అంటే ఇబ్బంది లేకుండా, ఇబ్బంది పెట్టకుండా, ఇబ్బంది పెట్టుకోకుండా. ఇప్పుడు అతనికి డైజెషన్ కాంది అదే. ఏరా వాళ్ళు అయితే భయపడి ఊరుకుంటారు అందరూ, వీళ్ళు ఎవరికి భయపడుకోకుండా డెవలప్మెంట్ సైడ్ పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చిండేది నేనే అని చెప్తా మున్సిపల్ ఆఫీసులో. అంటే ఒక బలమైన ఫోర్స్గా నిలబడి పెద్దారెడ్డి పబ్లిక్కి ధైర్యం ఇచ్చారు అనేది మీ కాన్సెప్ట్? అంతే కాన్సెప్ట్, అంతే అంతే. నేను ఫెరోషియస్గా ఉండొచ్చు, అతని మీద ఫెరోషియస్గా ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, నేను పబ్లిక్ తరపున నిలబడ్డాను కాబట్టి ఫెరోషియస్గా ఉన్నానంటారు, అంతే కదా. దాంట్లో మళ్ళా సందేహం. నేను మామూలుగా కూడా నేను మీటింగ్లలో చెప్తా, ప్రెస్ మీట్లలో చెప్తా, అతనికి కావాలనే చెప్తా. నీ విషయం వరకే నేను ఏది ఉన్నా కూడా పబ్లిక్కు నాకు ఎలాంటి సంబంధం లేదు. నువ్వు మీరు పోయి తెలుగుదేశం వల్ల అడగానే గ్రామాలలో, ఇక గతంలో ఎట్లున్నది, ఈరోజు ఎట్లుంది, ఈయన వచ్చినాక ఎమ్మెల్యే వచ్చినాక మిమ్మల్ని ఏమైనా ఇబ్బందులు పెడతాడా? తెలుగుదేశం వాళ్ళ మీద ఎక్కడ ఏం కేసులు పెట్టించలేదా, లేదా గ్రామాల్లో గొడవలు కానీ ఎంకరేజ్ చేయడం కానీ మీ వాళ్ళు దాడులు చేయడం కదా? ఓన్లీ అతనితో పర్సనల్గా అంతే, అంతే. పర్సనల్ ఏం లేదు, రాజకీయ శత్రుత్వమే అంతే. పర్సనల్ నీకే నాకేంది అతనితో, అతనేమో నాయాస్తి గుంచుకున్నాడా ఏమన్నా? అంటే అతన్ని వదిలేస్తే ప్రతిరోజు అరాచకాలు తప్ప ఏముండవు. అతను ఇప్పుడు కూడా అతని ఈగో సాటిస్ఫై కాలే. సో అతన్ని మీరు కంట్రోల్ చేస్తున్నా అంటారు? చేయబట్టే కదా నాకు అంత ఇంత పబ్లిక్ నాకు యాక్సెప్టబుల్గా ఉండేది. అది ఏ రూపంలో అయినా కానీ నేను కంట్రోల్ చేస్తా. ఏ రూపంలో అనేది కాదు, ప్రజాస్వామ్యంగానే నేను కంట్రోల్ చేస్తాను. అంటే ఇంతకు ముందు వాళ్ళు ప్రజాస్వామ్యంగా కూడా చేయలేకపోయారు అనేది, అంటే భయపడతారనేది కాదంటే, నేను అది చెప్పను కానీ ఇలాంటి మూర్ఖులతో మాకేంటి కానీ. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఒక్కొక్క పాలసీ పెట్టుండు, నా పాలసీ నాకు ఉంటుంది, నీ పాలసీ నీకు ఉంటుంది.